హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన డాన్స్ సీను బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. ఈ నేపథ్యంలో క్రాక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారన్న విషయం తెలిసిందే. నేడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా క్రాక్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేయనున్నారు. ఇక క్రాక్లో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి అంచనాలను అందుకొని సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. ఈ సినిమాలో మరోసారి పోలీస్ గెటప్లో కనిపించనున్నాడు మాస్ రాజా. ఇటీవల విడుదలైన డిస్కో రాజా సినిమా నిరాశపరచడంతో ఈ సినిమాతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రవితేజ. సరస్వతి ఫిలిం డివిజన్పై బి మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంటెన్స్ స్టోరీగా చిత్రం రూపొందుతుంది. కాలీవుడ్ నటుడు సముద్రకని విలన్గా నటిస్తున్నాడు. May 8 క్రాక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.